ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక బెస్ట్ వాషింగ్ మిషన్ని మీతో షేర్ చేస్తున్నాను. కంపెనీ వచ్చేసి రీకనెక్ట్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అన్నమాట. సో ఇది వచ్చేసి వెయిట్ 9 కేజెస్, అలాగే 2 ఇయర్స్ వారంటీ ఉండింది. సో ఇది సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ కాదనమాట. రీకనెక్ట్ అనేది రీసెంట్గా వచ్చింది కంపెనీ అనేది. సో యాక్చువల్గా మనకి సెమీ ఆటోమేటిక్ అంటే అంత ప్లాస్టిక్ ఉంటుంది కదా. సో ఫుల్లీ ఆటోమేటిక్ అయితే మనకి లోపల స్టీల్ వస్తుంది, బట్ సెమీ ఆటోమేటిక్ ఏంటంటే మొత్తం కూడా లోపలంతా కూడా వాషింగ్ చేసేదంతా కూడా మనకి ప్లాస్టిక్ ఉంటుంది. బట్ ఇది ఇలా కాదనమాట, ఇక్కడ ఫుల్లీ ఆటోమేటిక్ లాగే స్ట్రక్చర్ అంతా ఉంటుంది, బట్ ఆపరేటింగ్ అయితే మాత్రం మనకి సెమీ ఆటోమేటిక్ అనమాట. సో అలా ఉంటుంది. చూడ్డానికైతే ఇది సెమీ ఆటోమేటిక్లా లేదు. సో ఇదేంటంటే మనకి ఫ్రీ డెలివరీ వచ్చింది, అండ్ ప్రైస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఛార్జెస్ ఏం పడలేదన్నమాట మనకి డెలివరీ ఛార్జెస్. అండ్ ఇది ఆన్లైన్ బుకింగ్ కూడా కాదు. నేను మీకు ఇంతకుముందు ఎక్కడ షాపింగ్ చేశాను, ఇది ఎక్కడ మనం చూడడానికి వెళ్ళామనేది కూడా ఇంతకుముందు వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను, చూడకపోతే చూడండి. అండ్ ఇంకా ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉండింది. సో దీని కలర్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇక్కడ పింక్ ఫ్లవర్స్తో వచ్చిందనమాట. సో ఇదేంటంటే చూడడానికి లుక్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అక్కడ చూడండి, రీకనెక్ట్ 9 కేజెస్ అని ఉండింది కదా. ఇక్కడ మళ్ళీ సైడ్ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇది ఎలా మనకి వర్క్ చేస్తుంది అనేది కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, అలాగే మాన్యువల్ కూడా ఉంటుంది. సో సెమీ ఆటోమేటిక్ కాబట్టి అంతగా మనకి ఏమీ అవసరం లేదనమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కెమెరాలో పడలేదు. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. ఇంకేంటంటే ఇక్కడ ఆపరేటింగ్ కూడా మనకి చాలా ఈజీ, ఇది చాలా సింపుల్గా కూడా ఉండింది. ఇదంతా సరే కానీ రెగ్యులేటింగ్ ఎక్కడుందని చూస్తున్నారు కదా, సో అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇదేంటంటే మనకి ట్రావెల్లో మూవ్ అవ్వకుండా ఒక డోర్స్కి అది కూడా ప్లాస్టర్ వేసేసారనమాట. సో టోటల్లీ ఓపెన్ చేసిన తర్వాత మిషన్ అనేది ఇలా ఉండింది. వితౌట్ స్టాండ్ అనమాట ఇది, అంటే మనం స్టాండ్ కూడా పెట్టుకుంటే మంచిది కదా. సో ప్లాస్టిక్ స్టాండ్స్ అనేవి చాలా వస్తున్నాయి, సో బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, అదొకటి తెచ్చి దానిపైన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఫుల్ ప్యాకింగ్ అంతా బుజ్జి ఓపెన్ చేస్తున్నారనమాట. సో చూడండి లుక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. అండ్ అండ్ ఇది మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. మీరు లుక్ అయితే ఇలా చూడొచ్చు, వాషింగ్ మిషన్ ఫుల్గా ఇలా ఉండిందనమాట. ఇక్కడ మీకు సైడ్ ఒక పైప్ కనిపిస్తుంది కదా, అది డ్రైన్ ఓపెన్ చేస్తాం కదా వాటర్ అనేది, వేస్ట్ వాటర్ వెళ్ళే పైప్ అనమాట. సో అలా సైడ్ ఉండింది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు ఆపరేటింగ్ ఎలా ఉంది, ఎక్కడుంది అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ప్లాస్టర్ అంటించేశారు కదా, సో ఇది ఓపెన్ చేస్తే మనకు ఒక డోర్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో డోర్లో ఓపెన్ అయితే అక్కడ ఆపరేటింగ్ బటన్స్ అన్నీ ఉంటాయి. సో బాగుండింది క్లోజ్, ఇదిగో చూడండి ఇలా ఓపెన్ చేస్తే డోర్ అనేది,
మనకి ఇక్కడ ఆపరేటింగ్ బటన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి టైం సెలెక్టర్, అలాగే ఏ అంటే జెంటిల్ ఆర్ నార్మల్, అలా వాషింగ్ రఫ్గానే ఎక్కువగానా స్లోగానా అనేది అన్నమాట. అలాగే డ్రైన్ కూడా రెండు కలిపిచ్చారు ఇక్కడ ఆపరేటింగ్. ఇంకొకటి వచ్చేసి డ్రయర్ది టైమర్ సెలెక్ట్ చేసుకునేది అన్నమాట. ఇక్కడేమో వాష్ అండ్ డ్రైన్ సెలెక్టర్ ఉండింది. సో ఈ సెంటర్లోది. సో ఇది వచ్చేసి స్పిన్ డ్రైమర్. ఇప్పుడు మనం ఏంటంటే మీ క్లాత్స్ అనేవి ఎంతవరకు వాషింగ్లో పెట్టుకోవాలి అనేది కూడా మీరు టైం సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మనకి బజర్ అనేది ఉంటుంది. సో ఆ బజర్ అనేది మోగుతుంది అన్నమాట. సో ఆ టైం మీరు పెట్టుకునే తర్వాత అయిపోయాక బజర్ మీకు ఆ టైం అయిపోయిందని గుర్తు చేస్తుంది. సో అలా మనకి బజర్ కూడా ఇచ్చారు. ఏంటంటే మనకి 35 మినిట్స్ వరకు ఉండింది టైమింగ్ అనేది. సో చూసారు కదా ఇలా అన్నమాట. సో ఇవి ఏంటంటే ఆపరేట్ చేసినప్పుడు, రన్నింగ్లో ఉన్నప్పుడు సెలెక్టర్ అది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో టైమర్ అనేది టైం సెట్ చేసుకున్నది, అది కూడా సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ డ్రయర్ కూడా అది ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది కూడా సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని, మీకు మొత్తం కూడా తెలుస్తుంది. సో ఎవరైనా తీసుకుంటే మొత్తం అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు అనేది. సో ఇది ఇక మీరు స్టాండ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట, అది మనమే తీసుకోవాలి, వాళ్ళు అయితే ఇవ్వరు. ఇంకా మొత్తం స్ట్రక్చర్ మీకు చూపిస్తున్నాను, వాషింగ్ మిషన్ ఎలా ఉండింది అనేది. సో ఎలా ఉంది. అండ్ సైడ్ వచ్చేసి మనకి డ్రైన్ పైపు తగిలించుకోవడానికి రింగ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటి వాటర్ పెట్టడానికి ట్యాప్కి మనం పైప్ బిగిస్తాం కదా, దానికి ఒకటి హోల్ అనేది ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చింది, వాటర్ వచ్చేది అన్నమాట. మిషన్ లోపలికి వాటర్ వచ్చేది, బ్యాక్ సైడ్ ఉండింది. అండ్ ఇది ఒకసారి ప్లగ్ పెట్టి మీకు మూవ్ చేసి చూపిస్తాను, చూడండి. సో సౌండ్ అనేది అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మేము బయట పెట్టాము. సో టెస్ట్ చేస్తున్నాము, క్లాత్స్ వేసి ప్లగ్ పెట్టిన తర్వాత ఇక్కడ వాటర్ పైప్ అనేది మనం ఇక్కడ బ్యాక్ ఇచ్చారనమాట హోల్. సో అమ్మమ్మ వాళ్ళకి ట్యాప్ లేదన్నమాట, మామూలుగా ట్యూబ్ పెట్టేసి వాటర్ పెడుతున్నాడు తమ్ముడు. సో ఇదిగో చూడండి, వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. మామూలుగా మనకి వాటర్ మిషన్లో వాటర్ పెట్టేది ఏంటంటే స్లోగా వస్తూ ఉంటాయి, టైం పట్టేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ విధంగా మనం పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి డ్రైన్ వాటర్ వెళ్ళేదన్నమాట పైప్ అనేది. ఫస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అందులో డిటర్జెంట్ అనేది వేసుకోవాలి. అది డిటర్జెంట్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏం లేవు, మనం క్లాత్స్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే 8 జతల వరకు వేసుకోవచ్చు, అంటే 9 కేజెస్ వరకు మనం వేసుకోవాలన్నమాట క్లాత్స్ అనేవి. సో వెయిట్ తక్కువ ఉన్నాయితే ఎక్కువ పడతాయి, వెయిట్ ఎక్కువ ఉన్నాయితే తక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేసుకుంటే సర్ఫ్ అనేది మొత్తం మిక్స్ అవుతుంది వాటర్లో. ఇప్పుడు క్లాత్స్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ నింపుకొని అందులో కొంచెం వాటర్ నింపి అప్పుడు డిటర్జెంట్ వేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి అది ఆన్ చేసుకోవాలి. అప్పుడు అది మూవ్ అవుతుంది కదా, మూవ్ అయిన తర్వాత మనం క్లాత్స్ అనేవి వేసుకోవాలి. సో ఇదంతా కూడా మీరు ఇలా ఓపెన్ చేసి రన్ చేయకండి, నేను మీకు చూపించడం కోసం రన్ చేశాను. మీరు డోర్ క్లోజ్ చేసుకుని రన్ చేయండి, ఆఫ్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. సో ఈ విధంగా క్లాత్స్ అన్నీ వేసిన తర్వాత మనం క్లాత్స్కి పైకి వాటర్ తేరేలాగున వాటర్ అనేది నింపుకోవాలి. సో క్లాత్స్ పైకి ఉండిపోయి వాటర్ అలా ఉంటే కనుక మిషన్ అనేది సరిగా రన్ అవుతుంది అన్నమాట. సో క్లాత్స్ అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అనేది పైకి. సో ఇక్కడ మనకి రెండు ఇచ్చారు కదా, ఇవి ఏంటంటే ప్రెజర్ చేయడానికి, పుష్ చేయడానికి క్లాత్స్ని ఈ విధంగా పెట్టి మనం నొక్కితే అవన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు వాటర్ నింపుకున్న తర్వాత మనం ఎంత టైం కావాలో అంత టైం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 15 మినిట్స్ వరకు పెట్టారనుకుంటా. సో ఆ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మీకు బజర్ మోగుతుంది. బజర్ మోగిన తర్వాత మీరు డ్రైన్ ఆన్ చేసుకోవాలన్నమాట. చూడండి,
మురికి అనేది అంత ఉందో కదా, సో బాగానే వాష్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి డ్రైన్ ఆన్ చేస్తే మనకి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా డ్రైన్ ఉన్న ఆప్షన్ సైడ్ మనం ఇలా తిప్పితే డ్రైన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడు వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా, సో ఇది రీకనెక్ట్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 10,500 రూపీస్, 10,500 రూపాయలు. సో ఆఫర్లో అన్నమాట. అండ్ ఇంకా నేను వచ్చేసి ఎక్కడ తీసుకున్నాను అనేది మీరు నా ఇంతకుముందు బ్లాగ్లో చూడండి. అండ్ ఇది ఎలా అనిపించింది అండ్ మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో అంతకుమించి ఏమీ అవసరం లేదు. బట్ ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్.